మీ ఫ్యామిలీ గురించి చెప్పండి శ్రవణ్. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ డాడీ ఫార్మర్, మాకు వ్యవసాయం. అచ్చా. సో 7 ఎకరాల పొలం ఉంది, హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఓకే. అమ్మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. అంతే. నాన్నగారి పేరేంటి? పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి గారు. అమ్మగారి పేరేంటి? లక్ష్మీదేవి. లక్ష్మి గారు. ఓకే. ఓన్లీ వన్ ఎనీ సిబ్లింగ్స్? లేదు, సిస్టర్ ఉంది రాధ అని, తనకి పెళ్ళి అయిపోయింది. రాధ. రాధ. ఓకే. సో క్యూట్ ఫ్యామిలీ అయితే. నాన్నగారు వ్యవసాయం టిల్ నౌ? ఇప్పటికీ. టిల్ నౌ? ఇప్పటికీ. ఇప్పటికీ వ్యవసాయమే. సో మా నాన్న ఏంటంటే, చిన్నప్పుడు 7th స్టాండర్డ్ ఫెయిల్ అయ్యాడు అనమాట. 7th స్టాండర్డ్ అంటే అప్పట్లో పబ్లిక్ ఉండేది, పబ్లిక్ ఎగ్జామ్స్, వెరీ టఫ్. 7th క్లాస్ ఫెయిల్ అయ్యాడు. మా నాన్నకి ఏంటంటే, ఎవరి దగ్గరైనా లైక్ ఇన్సల్ట్ ఫీల్ అయ్యాడు. 7th స్టాండర్డ్ ఫెయిల్ అయ్యాననే ఇన్సల్ట్తో ఇంకా నేను చదవను అని చెప్పి ఫార్మింగ్లోకి ఎంటర్ అయ్యాడు. ఎందుకంటే అప్పటికి 20 ఎకర్స్ ఉండేది, అందరం కలిసి ఉండేవాళ్ళం కదా. సో అన్నీ 20 ఎకర్స్ ల్యాండ్ కాబట్టి నేను ఫార్మింగ్ చేస్తానని సో అలా వెళ్ళిపోయాడు. ఓకే. సో అలా రియల్ లైఫ్లో కూడా మీరు ఉమ్మడి ఫ్యామిలీ ఇదైతే ఉంది? అయితే అప్పుడంతా ఉమ్మడి కుటుంబమే, కానీ ఇప్పుడు కూడా లైక్ కలిసే ఉంటాం అన్నమాట. ఏ కష్టాలు వచ్చినా అందరం కలిసిపోతాం, ఫంక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ కలుపుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్స్ వచ్చేసాక ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ సచ్ ఎ బిగ్ ఫ్యామిలీ. అవన్నీ ప్రాక్టికల్గా ఇప్పుడు సాధ్యం కావని నా ఫీలింగ్. చిన్న ఫ్యామిలీ వరకు అయితే ఓకే, ఒక జనరేషన్ వరకు అయితే వాళ్ళ చిన్నపిల్లలు, వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళు మ్యారేజెస్ అయ్యి వాళ్ళ పిల్లలు ఇదంతా మళ్ళీ అది ఒక ఊరులాగా ఉంటుంది. అలాగా అందరం కలిసే ఉంటాం ఇప్పటికీ, మా పెదనాన్న కానీ మా బాబాయ్ కానీ మేము కానీ అందరం కలిసే ఉంటాం. ఈ పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఇంటికి అనంతపురం వెళ్తున్నారు కదా, అక్కడ ఊర్లో వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వెరీ ఫస్ట్ ఏంటంటే, 2019లో నేను డెబ్యూ చేసాను తెలుగు ప్రాజెక్ట్. అంతకుముందు నేను అసిస్టెంట్ డైరెక్టర్. 2016 సో అసిస్టెంట్ డైరెక్టర్ నేను ఫస్ట్. 2016 to 2018 అసిస్టెంట్ డైరెక్టర్. 2019 నుండి ఏంటంటే ఇంకా యాక్టింగ్లోకి ఎంటర్ అయ్యాను. ఇంకా అదే నా డెబ్యూ, ఫస్ట్ టైం టెలివిజన్ మీద కనబడడం అదే ఫస్ట్. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు నేను టెలివిజన్లో వస్తానని. వాళ్ళంతకు వాళ్ళు ఈటీవీలో ప్రోమో చూసి, ఇది మనోడ్లాగా ఉన్నాడేంటి, వీడైనా కాదా, ఫోన్ చేశారు. నేనే అని చెప్పాను. అప్పటిదాకా చెప్పలేదు. ఇంకా వాళ్ళే షాక్, ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న అందరూ అడుగుతున్నాడు, మనోడు వస్తున్నాడు టీవీలో, ఏంటి నిజమా? అవునంట. నాకు కూడా మరి చెప్పనే చెప్పలేదు, నీ కొడుకు వస్తున్నాడు ఈ టీవీలో, రోజు అడ్వర్టైజ్లో కనబడుతున్నాడు అంటే మాకే తెలియదు, మేమేం చెప్పలేదు. సో ఇంకా అప్పుడు మా నాన్న ఎక్కడికైనా బ్యాంక్స్కి వెళ్ళినా లేకపోతే ఇంకో చోటకి వెళ్ళినా బస్సులో కానీ కండక్టర్స్ డ్రైవర్స్ వీళ్ళు, ఏంటి మనోడు సీరియల్లో వస్తున్నాడంట, చూసాము మేము కూడా అని. అంటే వాళ్ళ ద వే వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ ఉంటుంది కదా. మా అమ్మ నాన్న ఎవరైనా కానీ వాళ్ళ కొడుకుని పొగుడుతూ ఉంటే ఇలాగ మనోడు మన ఊరి పేరు నిలబెట్టాడు. సో బికాజ్ బేసికలీ అనంతపురం నుండి చాలా తక్కువ మంది ఇండస్ట్రీకి రావడం, ఎందుకంటే అందరూ టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు కానీ యాక్టింగ్ పరంగా చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు. అండ్ పల్లెటూరు తీసుకున్నప్పుడు మన ఊరు నుండి కూడా ఒకడు వెళ్ళి టీవీలో కనబడుతున్నాడు అనేది వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. సో అది వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఇంకా వాళ్ళకి పట్టరాని సంతోషం. ఎక్కడికి వెళ్ళినా ఏతో ఇప్పుడు తోటలో, ఇప్పుడు తోటలు ఉన్నాయి, సో పనులు జరుగుతుంటాయి, చాలామంది పని వాళ్ళు వస్తూ ఉంటారు. ఇలాగా వాళ్ళు సీరియల్ డిస్కషన్స్ ఏంటో మొత్తం మార్నింగ్ స్టార్ట్ చేస్తే, మార్నింగ్ పని చేసుకుంటేనే సీరియల్ డిస్కషన్స్, ఇలా చేశాడు మనోడు, మనోడు ఎందుకు ఆ అమ్మాయి మీద అరుస్తున్నాడు. ఇప్పుడు సపోజ్ మనం పల్లకిలో పెళ్లి కూతురు తీసుకుంటేనే అనవసరంగా అరుస్తున్నాడు మనోడు, వాళ్ళు అరవకూడదు, ఏం చేసింది పాపం, మా అమ్మాయి మంచిగానే చేసింది కదా, ఆవిడకి తెలియట్లేదు. సో ఈ డిస్కషన్స్ ఎక్కువ జరుగుతుంటాయి తోటలో. నేను పోయినప్పుడు కూడా ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అంటుంటారు. ఏం చేసినా మంచి చేస్తే యాక్టింగ్ అని చెప్తే, ఏదైనా మాకు నచ్చలేదు, మేము యాక్టింగ్ లాగా ఏం చూడము, మాకు ఒక ఫ్యామిలీ లాగే అనిపిస్తుంది. అట్లా బాగా రిసీవ్ చేసుకున్నారు. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు కదా, ఇండస్ట్రీకి ఎలా కమింగ్ అంటే ఏం చెప్తారు? ఇండస్ట్రీకి ఏంటంటే, బేసికల్గా నేను చిన్నప్పటి నుండి లైక్ ఈ కల్చరల్ యాక్టివిటీస్లో చాలా ఇంట్రెస్టెడ్గా ఉండేవాడిని. స్కూల్స్లో కానీ ప్రతి చోట ఈ యాక్టింగ్కి సంబంధించి కానీ లేదా డ్యాన్స్కి సంబంధించి కానీ దీనిలో ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఉండేవాడిని. సో మా చిన్నాన్నకి ఏంటంటే, మా చిన్నాన్న అంటే మా బాబాయ్, మా చిన్నాన్నకి
నాలో ఉన్న యాక్టివిటీస్ అంతా ఒక పెద్ద స్టేజ్ మీద పెట్టాలనేది మా బాబాయ్. సో నన్ను నాకంటే ఫస్ట్ నాలో ఒక యాక్టర్ ఉన్నాడని ఆయన గుర్తించాడు. సో వీడు ఒక స్టేజ్కి వెళ్ళాలి, లైక్ ఆ టాలెంట్ని ఇక్కడే అవగొట్టకూడదు అని చెప్పి ఆయన హెల్ప్ చేశాడు. ఫైనాన్షియల్గా కానీ ఏం కావాలన్నా నువ్వు వెళ్ళి యాక్టర్ అవ్వాలి అంతే. సో ఆయన సపోర్ట్ చిన్న మ్యాక్సిమం. పేరేంటి? విశ్వనాథ్ రెడ్డి. విశ్వనాథ్ రెడ్డి. ఓకే, అంటే మీ ఇంట్రెస్ట్ ఫస్ట్ తెలుసుకున్నది కూడా ఆయననా? తెలుసుకున్నది కాకుండా. ఓకే, ఇప్పుడు అమ్మ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది శ్రవణ్? అంటే ఇంతమంది అన్కండిషనల్ లవ్ వచ్చింది, కానీ అది ఈజీగా రాలేదు, ఓవర్ నైట్లో రాలేదు కదా. అమ్మ ఎప్పుడైనా చెప్తుంటే ఎలా అనిపిస్తుంటుంది? అమ్మ కూడా సేమ్ థింగ్, ఈరోజు వాళ్ళు వచ్చింది, నీ కొడుకు ఇలా చేశాడు, చాలా హ్యాపీగా ఉన్నాం మేము, మనవాడు అక్కడ యాక్ట్ చేస్తున్నాడు అని చెప్తుంది. అవన్నీ నాతో షేర్ చేసుకుంటారు కదా, మీ కొడుకే మీకు ఇదంతా, అంటే మీకు ఇంత స్టార్ రావడం మీ కొడుకు వల్లే, అలా చెప్పారు ఇలా చెప్పారు అని అంటుంటారు. తను అంటే ఆ మాటల్లో నేను హ్యాపీనెస్ తీసుకుంటా, అది మనం తెలుసుకోవచ్చు. ఇంకా అమ్మది ఏంటంటే ఏమన్నా చేయను, నా కొడుక్కి ఏమి ఇబ్బంది కాకూడదు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైట్ సీన్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్లో కింద పడ్డాను అనుకో, ఆ రోజు కాల్ వస్తుంది, ఆడ ఫైట్ సీన్లో కింద పడ్డా ఎక్కడన్నా దెబ్బలు తగిలాయా అది, అమ్మ కేర్ వేరే ఉంటుంది అనమాట. అండ్ ఇందులో కూడా ఫైట్స్ బాగా డిజైన్ చేశారు, తగ్గట్టు అంటే సీన్కి తగ్గట్టు రాశారు, ఎక్స్ట్రాగా ఇది పెట్టాలని. అవును, ఇందులో కూడా ఒక హీరోయిజం. సో లాస్ట్లో మీరు లాస్ట్ ఫైట్ చూస్తారు, లాస్ట్ ఫైట్ అప్పటి వరకు సాఫ్ట్గా ఉన్న అభిరామ్ ఒక మాస్ యాంగిల్ అన్నమాట. అన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి. కానీ ఏంటంటే అభిరామ్ ఏంటంటే అభిరామ్లో అన్ని షేడ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఫన్, లవ్, అన్ని ఆల్ మిక్స్డ్.